ప్రమాదంలో పడే పరిస్థితులు వచ్చిన సందర్భంలో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మిత్రుడు సంపత్ కుమార్ నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళా బలహీన వర్గాలకు అండగా నిలబడడానికి ఒక నిరసన కార్యక్రమం చేపడితే దానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతే గారు, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధిరథ మహారథులు, ప్రాణ సమానులైన కార్యకర్తలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి స్వాగతం, ధన్యవాదాలు. మిత్రులారా, చాలా విషయాలు సీనియర్ సభ్యులందరూ, పరిపాలనలో అనుభవం ఉన్నవాళ్ళు, రాజ్యాంగంలో ఉన్న అంశాల పట్ల సంపూర్ణమైన పట్టున్న వాళ్ళందరూ కూడా రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేద్కర్ ఇజాన్ని మనకందరికీ వివరించి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ నాలుగు అంశాలను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు కలమెత్తి వినిపించవలసిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద ఉన్నది. ఈనాడు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు వైఫల్యంలో రాష్ట్రం దేశం ఆర్థికంగా దివాలా తీసి ఇటు కేసీఆర్ అటు మోడీని నిలదీసే పరిస్థితులు వచ్చిన సందర్భంలో ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడానికి ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ, పరోక్షంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జట్టుగట్టి ఇవాళ దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, బలహీన వర్గాలను వెన్ను విరవడానికి ఇవాళ కంకణం కట్టుకొని ముందుకొస్తుంటే, ఈ వర్గాల కోసం అండగా నిలబడే కాంగ్రెస్ పార్టీ ఇవాళ దండయాత్ర చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే ఇవాళ మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులు 17% ఉన్నారు, గిరిజనులు 10% ఉన్నారు, మైనారిటీలు 12% ఉన్నారు, మహిళల గురించి, బీసీల గురించి 50% పైన ఉన్నారని నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇవాళ మరి రాజ్యాంగంలో దళితులకు ఈరోజు తెలంగాణలో అమలు జరుగుతున్న రిజర్వేషన్ 15%, కానీ వాళ్ళ జనాభా 2011 లెక్కల ప్రకారం 17% ఉంది. ఇవాళ దళితులకు 2% రిజర్వేషన్ నష్టం జరుగుతుంది. విద్యావకాశాలలో, ఉద్యోగ అవకాశాలలో, ఉద్యోగ పదవుల అవకాశాలలో ఇవాళ దళితులకు అన్యాయం జరుగుతుంది. ఇక గిరిజనుల విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన రిజర్వేషన్ల ద్వారా ఆదివాసీలతో పాటు మా లంబాడి సోదరులకు గిరిజనుల రిజర్వేషన్లు ఇస్తే 4% ఉన్న రిజర్వేషన్ను ఆనాడు మాజీ మంత్రి వారిలు శాసనసభ్యులు శ్రీధరబాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా. ఆనాడు 4% 6% ఒక జీవో ద్వారా ఆనాటి ప్రభుత్వాలు అమలు చేసినాయి. ఇవాళ 2011 జనాభాల ప్రకారం స్పష్టంగా గిరిజనుల యొక్క గిరిజనుల యొక్క జనాభా 9.08 ఉన్నది. ఈ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయమని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఈనాటి వరకు అమలు చేయకుండా చంద్రశేఖరరావు గారు గిరిజనుల సోదరులకు అన్యాయం చేస్తున్నాడంటే ఈ ప్రభుత్వం గిరిజన వ్యతిరేక ప్రభుత్వం. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గిరిజన వ్యతిరేకి అని ముద్ర వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి మీద ఉన్నది. అదేవిధంగా నాడు బస్తీలలో, గల్లీలలో
ఎక్కడో అరటి పండ్లు అమ్ముకుంటా, ఆటోలు నడుపుకుంటా, రిక్షాలు దొలుకుంటా, సైకిల్ పంచర్లు చేసుకుంటా, చదువు లేక పేదరికంలో మగ్గిపోతున్న మైనారిటీ సోదరుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి మన పెద్దలు షబీర్ అలీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చర్చ లేవనెత్తిన సందర్భంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా ఢిల్లీ నుంచి ఆజాద్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లి మైనారిటీలకు కూడా రిజర్వేషన్లు 4% ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం ద్వారా ఇవాళ మైనారిటీల బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లుగా కొన్ని వేల మంది ఇవాళ లబ్ధి పొందిందంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అన్న సంగతిని గుర్తించాలి. ఇదే కాదు, సమాజంలో సమాజము అభివృద్ధి చెందాలంటే మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి చట్టసభలల్లా, చదువులల్లా, అన్నిట్లల్లా అని చెప్పి చట్టసభల మహిళా రిజర్వేషన్ ని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజ్యసభ ఆమోదించిన, ఈనాటికి లోక్సభలో ఆమోదించకుండా అడ్డం పడుతున్న మోడీని అడ్డు తొలగించుకోవాల్సిన బాధ్యత ఆడబిడ్డల చేతుల్లో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి మిత్రులారా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదనను బట్టి ఒక జడ్జిమెంట్ వచ్చింది. నేను అడుగుతున్న కేసీఆర్ ను, నరేంద్ర మోడీని ఎన్నోసార్లు కోర్టులలో జడ్జిమెంట్ వచ్చినప్పుడు, అవి ప్రజలకు ఇబ్బంది కలిగించినప్పుడు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని 123 సార్లు 124 సార్లు సవరించుకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ పార్లమెంటు నడుస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ వస్తే తక్షణమే 24 గంటల లోపల అదే పార్లమెంటులో ఈ దళితుల కోసం, గిరిజనుల కోసం, మైనారిటీల కోసం, బలహీన వర్గాల కోసం రాజ్యాంగ రక్షణ కల్పించడానికి పార్లమెంటులో చట్ట సవరణ తీసుకురావడానికి ఎందుకు నరేంద్ర మోడీ నడుం బిగించలే? కల్వకుంటా చంద్రశేఖరరావు గారు కుయ్యమనకుంటా ఎందుకు వెనుక బెంచ్లలో కూర్చున్నాడని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. కాబట్టి సోదరులారా, ఈనాడు ఒక్కటి ఆలోచన చేయండి, పేర్లు మాత్రమే వేరు, నరేంద్ర మోడీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటివి. ఇవాళ సిక్కాకు బొమ్మ పొరుసు ఎలానో నరేంద్ర మోడీ, కేసీఆర్ కూడా ఒక్కటే. రాష్ట్రపతి ఎన్నికలలో మోడీకి మద్దతు పలికిండు, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మోడీకి మద్దతు పలికిండు, నోట్లు రద్దు చేస్తే సభ దద్దరిల్లేటట్టు ఆమోదం తెలిపిండు, జీఎస్టీ బిల్లు వేస్తే నరేంద్ర మోడీకి అండగా నిలబడ్డాడు, 370 ఆర్టికల్ రద్దు చేస్తే నరేంద్ర మోడీకి అండగా నిలబడ్డాడు, 3 తలాక్లో నరేంద్ర మోడీకి అండగా నిలబడ్డాడు. 3 తలాకే కాదు, కశ్మీర్లో 370 ఉండొచ్చు, అయోధ్య ఇష్యూ ఉండొచ్చు, నరేంద్ర మోడీకి కేసీఆర్ అండగా నిలబడ్డ వాస్తవం కాదా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయండి. ఇవాళ నరేంద్ర మోడీ ఏ ఆలోచన చేసినా ఆ ఆలోచనను అడ్డంగా ఆమోదిస్తున్న కేసీఆర్కు ఇవాళ గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి పౌరుడి మీద ఉన్నది. ఇవాళ అదే కాదు, ఎన్ఆర్సీ కావచ్చు, ఎన్పీఆర్ కావచ్చు, క్యాబ్ కావచ్చు, ఇలాంటి చట్టాలు తేవడం ద్వారా నరేంద్ర మోడీ యొక్క అసమర్థతను, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అవినీతిని, ఈరోజు దేశంలో దివాలా తీస్తున్న ఆర్థిక పరిస్థితులను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ క్యాబ్ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, ఎన్పీఆర్ కావచ్చు, 370 కావచ్చు, 3 తలాక్ కావచ్చు, అయోధ్య ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో విభజన తీసుకొచ్చి నరేంద్ర మోడీ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అండగా నిలబడుతుండు. కాబట్టి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నియమించిన కాంగ్రెస్ పార్టీ దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకు, మహిళలకు అండగా నిలబడి పోరాటం చేయడానికి ముందుకొచ్చింది. ఖచ్చితంగా ఈ వేదిక మీద నుంచి వాళ్ళకి భరోసా ఇస్తున్నాం, మేము అండగా నిలబడతాం, మేము ఆఖరి వరకు కొట్లాడతాం,
కాంగ్రెస్ పార్టీ తుది శ్వాస వరకు దళితులు, దిర్దండ్లు, మైనార్టీలు, మహిళలకు అండగా నిలబడి మీ రిజర్వేషన్ల కోసం కొట్లాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు, ఈ కాంగ్రెస్ పార్టీ జెండా నీడనున్న వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పిస్తాం, ఖచ్చితంగా కొట్లాడతాం. మా సోదరుడు అమర భాయ్, అసద్ భాయ్, ఆప్ కిస్కే సాథ్ ఘూమ్ రే మై ముజే పూచనా చాతా హూం, కల్ హమారే రామలు భయ్యా బోలే బీదర్ గుర్బల్గా మే కుచ్ కహా ఉనూ, కాంగ్రెస్ పార్టీ మేరా చప్పల్ కా బరాబర్ హై బోల్ కే భాయ్ ఇత్నా ఘమండ్ నహీ రహనా, ఆప్ మత్ బోలే కాంగ్రెస్ పార్టీ కా తాకత్, ఆప్కు జో దార్ ఇస్లాం దియే వో కాంగ్రెస్ పార్టీ నే దియే, ఆప్కు సీనియర్ ఓవర్సీస్ ఆప్కు జో మదద్ దియే కాంగ్రెస్ పార్టీ మదద్ దియే, ఇంత కమ్జోర్ మత్ సమ్జో, 10 సార్ మోడీ అగర్ కుర్చీ మే బైఠే, 50-60 సార్ హమ్ లోగ్ కుర్చీ మే థే, ఫిర్ ఆనే వాలే దినో మే కాంగ్రెస్ పార్టీ సత్తా మే ఆయేంగే, తబ్ కే బారే మే భీ సోచ్ కే బోలో, కాంగ్రెస్ పార్టీ కే బారే మే ఐసా కహనే సే కేసీఆర్ కే గోద్ మే ఆప్ బైఠ రహే, కేసీఆర్ నే మోడీ కే గోద్ మే బైఠ రహా, ఆప్ కిస్కే సాథ్ కిస్కే సంగత్ మే ఘూమ్ రహే, ఏక్ బార్ సోచ్ సమజ్ కర్ కహో కుచ్ కాంగ్రెస్ కే బారే మే, హమ్ లోగ్ కాముచ్ బైఠే బోలే తో ఇస్కా మత్లబ్ హమ్ కమ్జోర్ నహీ హై, మగర్ హమ్ 10 బార్ సోచేంగే కిసీ కే ఖిలాఫ్ కదమ్ ఉఠానే కే లియే, యే కమ్జోర్ మత్ సమ్జో, అగర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తా చాయే తో ఆప్కా భీ హాల్ క్యా హోగా, ఆప్కే పార్టీ కా భీ కా హాల్ క్యా హోగా, ఆప్ దేఖ్ సమజ్ కర్ కాంగ్రెస్ కే ఖిలాఫ్ బోల్నే కే లియే సోచ్ కే ఆగే బడ్నే కే లియే మేరే దోస్త్ కు మై ఇస్ మోకే పే యాద్ దిలానా చాతా హూం. మిత్రులారా, ఈరోజు ఒక్కటే మాట, మనందరం కలిసికట్టుగా ఉండకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తిగా ఈ దేశంలో దెబ్బతగిలే పరిస్థితి ఉంది. రాజ్యాంగాన్ని నిత్య నిలువున దెబ్బతీసే పరిస్థితి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉంది. కాబట్టి ఇవాళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఇవాళ మనం అందరం కొట్లాడుతామని తెలియజేస్తూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులందరికీ మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీలో నర్సయ్య అనే